పూజా టీవీ కార్యక్రమాలని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి ఏంటి గుర్తుంది కదా పూజా టీవీ యూట్యూబ్ ఛానల్ హయగ్రీవుడిగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అశ్వలక్ష్మిగా ఉన్నటువంటి మహాలక్ష్మి ఇద్దరూ కూడా చేరేటటువంటి సమయం రానే వచ్చింది ఈ అశ్వలక్ష్మి రూపంలో ఉన్నటువంటి మహాలక్ష్మి కాళిందీ నది తామసానది రెండు నదుల మధ్య పరీవాహక ప్రాంతంలో అశ్వముఖం కలిగి ఉండి తిరుగుతుంది బాబు అలా తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో హయగ్రీవుడిగా మారి హయగ్రీవుడిని సంహరించినటువంటి శ్రీమన్నారాయణుడు అటుగా రావడం సంభవించింది ఒకరికొకరు ఎదురుపడ్డారు ఒకరినొకరు గుర్తించారు ఒక చోట కూడారు కొంతకాలం క్రీడించారు కొంతకాలం తర్వాత వారిద్దరికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహము చేత పరమేశ్వర అనుగ్రహము చేత హయగ్రీవుడికి అశ్వలక్ష్మికి ఏకవీరుడు అనేటటువంటి కుమారుడు జన్మించాడు ఎప్పుడైతే ఏకవీరుడు జన్మించాడో మరుక్షణం అశ్వలక్ష్మి మహాలక్ష్మిగా మారిపోయింది హయగ్రీవుడు శ్రీమన్నారాయణుడిగా మారిపోయాడు ఇద్దరికీ కూడా పూర్వరూపం వచ్చేసింది వచ్చేసి వైకుంఠానికి బయలుదేరారు లక్ష్మీ పద వైకుంఠానికి అన్నాడు శ్రీమన్నారాయణ స్వామి కుమారుణ్ణి ఇక్కడ వదిలిపెట్టి ఎలా వెళ్దామని లక్ష్మిది అంటే శ్రీమన్నారాయణ చెప్పాడు లక్ష్మీ నీవు కంగారు పడవలసినటువంటి పని ఏమీ లేదు ఎందుకంటే యయాతి కుమారుడైనటువంటి యయాతి అని పేరు కలిగినటువంటి వ్యక్తి యొక్క కుమారుడైనటువంటి తుర్వసుడు అనేటటువంటి మహారాజు గారు త్వరలోనే ఈ పక్కగా రావడం సంభవిస్తోంది అప్పటి వరకు కూడా ఈ ఏకవీరుణ్ణి ఇక్కడ ఉండేటటువంటి వన్యమృగాలన్నీ కూడా సంరక్షిస్తాయి ఈ నదీ పరివాక ప్రాంతంలో ఉండేటటువంటి జంతువులన్నీ కూడా సం చక్కగా సంరక్షిస్తాయి ఆ తుర్వసుడు ఏకవీరుణ్ణి చూసిన తర్వాత ఈ బాలుణ్ణి తీసుకుని తన యొక్క రాజ్యానికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళి చక్కగా సాకుతాడు తన యొక్క రాజ్యానికి మహారాజుని చేస్తాడు హై వంశము అనేటటువంటి వంశము ఈ ఏకవీరుడితోటే మొదలవుతుంది అని శ్రీమన్నారాయణ లక్ష్మీదేవికి చెప్పాడు హై హయ వంశము అంటే హయ హయ ఇక్కడ రెండు హయములు వచ్చాయి హయము అంటే గుర్రం హయ హయ అంటే గుర్రం గుర్రం రెండు గుర్రాలు రెండు గుర్రాలు ఎవరు ఒకటి అశ్వనారాయణుడు హయగ్రీవుడిగా రెండు అశ్వలక్ష్మి రెండు అశ్వరూపములు సంగమించడం చేట జన్మించినటువంటి ఏకవీరుడు హయ వంశానికి మూల పురుషుడవుతాడు అని చెప్పి వరమిచ్చాడు శ్రీమన్నారాయణుడు కొంతకాలం తర్వాత ఈ వంశంలోనే జన్మించినటువంటి కార్తవీర్యార్జునుడే విశేషమైనటువంటి నష్టద్రవ్య ప్రాప్తికి మూలకారకుడయ్యాడు కార్తవీర్యార్జునుడి యొక్క విశేషం అంటే కార్తవీర్యార్జునుడికి సహస్ర బాహువులు ఉంటాయి అంటే అనంతమైనటువంటి బాహువులు ఉంటాయి కార్తవీర్యార్జునో నామ రాజా బహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన నష్టద్రవ్యంచ లభ్యతే అంటారు కార్తవీర్యార్జునుడిని తలుచుకోవడము మాత్రము చేతనే పోయినటువంటి ద్రవ్యం మొత్తం దొరుకుతుందట అటువంటి విశేషం కార్తవీర్యార్జునుడు ఉంది ఆ కార్తవీర్యార్జునుడు జన్మించినటువంటి హైహయ వంశమునకు శ్రీమన్నారాయణుడు అంటే అశ్వనారాయణుడు అశ్వలక్ష్మి యొక్క కుమారుడైనటువంటి ఏకవీరుడే మూలపురుషుడు చూడండి లక్ష్మీ అనుగ్రహము కలుగుతుంది విష్ణు అనుగ్రహము కలుగుతుంది వాళ్ళిద్దరి అనుగ్రహము చేత జన్మించినటువంటి ఏకవీరుడే ఈ కార్తవీర్యార్జునుడి వంశానికి మూలపురుషుడయ్యాడు కాబట్టి ఎవరైనా సరే కార్తవీర్యార్జున నామాన్ని స్మరిస్తే చాలుట కార్తవీర్యార్జున నామ రాజా బహు సహస్రవాన్ అనేక వేల చేతులు ఉంటాయి ఆయనకి సహస్రము అంటే అనంతము అని చాలామంది సహస్రం అంటే థౌజండ్ అండి అంటారు థౌజండ్ కాదు సహస్రము అంటే అనంతము అని కాబట్టి అటువంటి అనంతమైనటువంటి చేతులున్నటువంటి కార్తవీర్యార్జునుణ్ణి ఎవరైతే స్మరిస్తారో వాళ్ళు పోగొట్టుకున్నటువంటి ద్రవ్యాన్ని పొందగలుగుతారట అందు గురించి సుమంతో సుమంతాయ నమ అనేటటువంటి మంత్రం వచ్చింది సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా జపించవచ్చు కార్తవీర్యార్జున మంత్రాన్ని కనుక ఖచ్చితముగా దీక్షగా ఉపవాసం ఉంటూ ఒక పూట భోజనం ఒక పూట పలహారం చేస్తూ కార్తవీర్యార్జునుడి యొక్క చిత్రపటాన్ని సంపాదించి పెట్టుకుని ఎరుపు రంగు పుష్పాలతో ఆయనకు పూజ చేస్తూ బెల్లం ముక్క మీద పాలసొక్క వేసి నైవేద్యం పెడుతూ అలా నైవేద్యం పెట్టుకుంటూ పెట్టినటువంటి ప్రసాదాన్ని తాము స్వీకరిస్తూ కార్తవీర్యార్జున నామాన్ని ఎవరైతే స్మరిస్తారో కార్తవీర్యార్జున పూజ ఎవరైతే చేసుకుంటారో వారికి పోగొట్టుకున్నటువంటి ద్రవ్యం మొత్తం తిరిగి వారిని చేరుతుంది అంటే పోగొట్టుకున్నటువంటి రూపంలో అని కాదు వేరే రూపంలో కనీసం వచ్చి చేరుతుంది వీళ్ళు పది లక్షలు పోగొట్టుకుంటే కనీసం ఐదు లక్షలైనా వచ్చి వెనక్కి చేరుతుంది అందుకని కార్తవీర్యార్జున మంత్రాన్ని అందరూ కూడా పఠించడానికి ప్రయత్నం చేయండి ఓం సుమంతో సుమంతాయ నమ అటువంటి నామాన్ని కనుక అత్యంత భక్తి శ్రద్ధలతో కనుక మనం స్మరిస్తే నష్టద్రవ్య ప్రాప్తి ద్రవ్య పాలన కలుగుతుంది అంటే పోగొట్టుకున్నటువంటి ధనాన్ని పొందడము పొందినటువంటి ధనాన్ని పరిపాలించడము పోగొట్టుకున్నటువంటి ధనం పొందడం విశేషమేం కాదు పొందినటువంటి ధనాన్ని పరిపాలించగలగాలి మనం పోగొట్టేసుకున్నాం డబ్బులు అవి దొరికాయి అమ్మయ్యా దొరికాయి రాబాబు అని చెప్పేసి అని తెచ్చుకున్న దాకా ఉండి వాటిని అనుభవించే అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నాం అనుకోండి ఇంకా అటువంటిప్పుడు ఇంకా పొందే ప్రయోజనం ఏముంది అందుకని నష్టద్రవ్య ప్రాప్తి ద్వారా ప్రాప్తద్రవ్య పరిపాలనా సిద్ధ్యర్థం కార్తవీర్యార్జున నామ మంత్ర జపం కరిష్యే అన్నమాట అందుకని లక్ష్మీ అనుగ్రహం పొందడం అంటే ఒక లక్ష్మీదేవిని మాత్రమే పూజించడం అని చెప్పి మీరు అనుకోకండి కార్తవీర్యార్జున నామస్మరణ చేయడము ఇతరమైనటువంటి దేవతలందరినీ కూడా పూజించడం ఇవన్నీ కూడా మార్గాలు అందుకని కార్తవీర్యార్జున నామజపం తప్పనిసరిగా చెయ్యండి మీరందరూ కూడాను చక్కగా కార్తవీర్యార్జును పూజించండి ఏకవీరుడిగా పిలవబడేటటువంటి హైహయ వంశానికి చెందినటువంటి ఈ ఎవరైతే ఈ కథ అశ్వలక్ష్మి కథ విన్నారో అశ్వలక్ష్మి యొక్క కుమారుడైనటువంటి ఏకవీరుడు యొక్క కథ విన్నారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మనం గత భాగాల్లో చెప్పుకున్నాం గజలక్ష్మిని పూజిస్తాం మహాలక్ష్మిని పూజిస్తాం సంతానలక్ష్మిని లక్ష్మిని పూజిస్తాం వీర్యలక్ష్మిని పూజిస్తాం విజయలక్ష్మిని పూజిస్తాం సంపద లక్ష్మిని పూజిస్తాం కానీ మనకి ఇంట్లో అత్యంత విశేషమైనటువంటి సంపద కలగాలన్నా సంతానం లేనటువంటి వారికి సంతానం కలగాలన్నా కూడా మీరు అశ్వలక్ష్మి యొక్క ఆరాధన చేయవచ్చు ఎక్కడైనా కనుక అమ్మవారు గుర్రపు ముఖము కలిగి ఉండి అశ్వలక్ష్మిగా కనుక కనిపిస్తే అటువంటి చిత్రపటాన్ని తెచ్చిపెట్టుకుని చక్కగా రోజు దీపారాధన చేసుకుని అమ్మవారిని ఓం అశ్వలక్ష్మి దేవతాయే నమో నమ అనేటటువంటి మంత్రము చేత కనుక మీరు చక్కగా అమ్మవారిని పూజించారంటే అశ్వలక్ష్మి అనుగ్రహం అనేటటువంటిది మీకు కలుగుతుంది తాంత్రికంలో ఒక భాగానికి అశ్వలక్ష్మి అధిష్టాన దేవత మనకి ఇక్కడ తెలియదు కానీ మీరు ఈశాన్య రాష్ట్రాలకు వెళితే నేను అనేక సార్లు ఈశాన్య రాష్ట్రాలు భూటాను ఆ ప్రాంతాలకి తిరిగినప్పుడు అక్కడ అశ్వలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని నేను చూడడం జరిగింది అమ్మవారు ఎవరు అంటే అశ్వలక్ష్మి అని చెప్తున్నారు అశ్వలక్ష్మి అమ్మవారు నేను ఎప్పుడూ చూడలేదే అని నేను ఆలోచనలో పడ్డా తర్వాత తర్వాత కొన్ని కొన్ని గ్రంథాలని పరిశీలించిన మీదట అమ్మవారికి ఉన్నటువంటి అశ్వలక్ష్మి రూపం గురించి అర్థమైంది అశ్వలక్ష్మి రూపాన్ని కనుక భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో అశ్వలక్ష్మి ఆరాధన చేస్తారో వారి యొక్క జీవితము అభివృద్ధి దిశగా అశ్వవేగముతో పరిగెడుతుంది దీంట్లో ఎటువంటి సందేహము లేదు అందుకని చక్కగా అశ్వలక్ష్మి ఆరాధన చెయ్యండి మీరు లక్ష్మీ అమ్మవారి యొక్క రూపాలని పూజించేటప్పుడు మొట్టమొదటిగా పూజించవలసినటువంటి రూపం గజలక్ష్మి తర్వాత అశ్వలక్ష్మి ఇదేంటండి గురువు గారు అష్టలక్ష్మిలో అశ్వలక్ష్మి లేదు కదండీ అనుకోకండి అశ్వలక్ష్మి అష్టలక్ష్మిలో లేకపోయినా కూడా అశ్వలక్ష్మికి ఉన్నటువంటి ఘనత ఇక ఏ లక్ష్మికి లేదు మనం ధనం కోసం ధనలక్ష్మిని మాత్రమే పూజిస్తాం ధనలక్ష్మిని మాత్రమే కాదు గజలక్ష్మిని అశ్వలక్ష్మిని కూడా పూజించండి పూజిస్తే మీకు తేడా అనేటటువంటిది తెలుస్తుంది అశ్వలక్ష్మి అనుగ్రహం అనేటటువంటిది మీకు కలుగుతుంది కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి లక్ష్మీదేవి పూజ చేస్తున్నాం అని పూజ చేసేసేసి ఇన్ని పూలు వేసేసి ఇంత ప్రసాదం పెట్టేసేసి ఇంత ప్రసాదం మన నోట్లో వేసేసుకుని బయటకు వచ్చి రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక స్త్రీని చూడకూడని చూపు కనుక చూశారంటే మీరు ఎన్ని లక్ష్మీ పూజలు చేసినా అవన్నీ వ్యర్థము మాతృవత్ పరదారేషు పరద్రవ్యాన్ని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు అని చెప్తారు ఎందుకంటే మన వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే స్త్రీలను రోడ్ల మీద నడవనివ్వరు స్త్రీ రోడ్డు మీద వెళ్తుంటే అలా చూస్తూనే ఉంటారు మీరు అందుకని ఎప్పుడైనా మీరు గమనించండి స్త్రీలు వెళ్ళేటప్పుడు పరదారేషు మిగిలినటువంటి వారి యొక్క భార్యలందరూ కూడా లేదా నా భార్య తప్ప మిగిలినటువంటి స్త్రీలందరూ కూడా మాతృవత్ నాకు తల్లి లాంటి వాళ్ళు అని కనుక అనుకున్నటువంటి రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది లేదు మీరు అలాగే ఉంటామండి అని చెప్పి అనుకున్నారనుకోండి లక్ష్మీదేవి అనుకుంటుంది వీడికి ఎందుకు అనుగ్రహించాలి వేరే స్త్రీలందరినీ కూడా వీడు దుర్భావంతో చూసినాడే దుర్బుద్ధితో చూస్తున్నాడే వీడి మనసులో అనేకమైనటువంటి పరిపరి విధాలైనటువంటి రకాలుగా చూస్తున్నాడే వీడు అటువంటిప్పుడు నేను వీడిని ఎందుకు అనుగ్రహించాలనుకుంటాను అందుకని పరధారేషు మిగిలినటువంటి స్త్రీలందరినీ కూడా తల్లిలా చూద్దాం పరద్రవ్యాన్ని లోష్టవతు పరద్రవ్యాన్ని మట్టి బిడ్డలా చూడండి రోడ్డు మీద ఇంత మట్టిబిడ్డ పడి ఉందనుకోండి దాన్ని మీరేం తీసుకోరు కదా తీసుకుని సంచిలో వేసుకుంటారా పరద్రవ్యం లోష్టవతు పరద్రవ్యాన్ని మీరు మట్టిబిడ్డగా భావించినప్పుడు మాత్రమే లక్ష్మీ అనుగ్రహం అనేటటువంటిది మీకు కలుగుతుంది మరిన్ని విశేషాలు మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం ప్రస్తుతానికి జయం